ఈ థర్డ్ అమ్మాయివి థర్డ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీరు పైన బిల్డింగ్ వెళ్ళి వీళ్ళందరూ కొడతారు కదా గ్యాంగ్ అంత శ్రీనివాస్ రెడ్డి అందరు కొట్టేసి పైన కింద పడేస్తాడు కింద పడి పడ్డాడు కదా అంటే అది ఏంటి సీరియస్ చనిపోయాడా చక్కటి సినిమాలో కింద పడతాడు అంతే పడ్డాడు అంతే కదా పడ్డాడు అంతే అండ్ మోర్ అనుకోడంటే సౌండ్ లో అబ్బా అమ్మ అని అనిపిస్తాయి కాకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అబ్బా అమ్మ అని సౌండ్ కాల్ కూడా అలా కదులుతుంది ఇంత సిన్సియర్ దాంట్లో చంపేశారండి డైరెక్టర్ అనుకుంటా లాంటి ఉండే ఉండదు అది అండర్స్టూడ్ అండి అంటే ఏంటి అలాంటి చర్చ చాలా సింపుల్ అంత ఏముండదు అక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇనిషియల్ గా హీరోకి ఒక మేనరిజం ఉంటుంది మీరు సినిమాలో గమనిస్తే అంటే చూడకుండా కూడా అక్యురేట్ గా ఇసురుతూ ఉంటాడు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు పడతాను గమనించలేదు సో ఇనిషియల్ ఫస్ట్ నుంచి అన్ని వేస్తుంటాడు లాస్ట్ లో అదేంటి తింటున్న కబుర్ చెప్పి వేస్తే అది డస్ట్బిన్ లో పడకుండా పక్కన పడుతుంది ఫెయిల్యూర్ సెకండ్ ఎపిసోడ్ లో కూడా అంత మొత్తం అంతా వంట ఉండేటప్పుడు అప్పుడు ఇప్పుడు క్యాప్ బాటిల్ క్యాప్ ఇప్పడం అన్ని కరెక్ట్ గా అక్యురేట్ గా వేస్తాడు లాస్ట్ లో వెడ్డింగ్ కార్డ్ ఇలా పడేసేస్తే అందులో పడదు డస్ట్బిన్ లో పడదండి ఫెయిల్యూర్ సో మొత్తం ఎంత అయిపోయి నాకు తెలుసు రే అనగానే అండ్ డైరెక్ట్ కొట్టకుండా బాల్ తో కొడితే వెళ్ళి తగిలితే ఈసారి మాత్రం అక్కడ కరెక్ట్ గా పడతాడు డస్ట్బిన్ లో గోల్ అంటే ఈ అమ్మాయి దొరికింది హీ సక్సెస్ఫుల్ ఇది చూపిద్దాం అండి అంతేకాని చంపేద్దాం బట్ టూ మచ్ అండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సొంత ఇంట్లో వాళ్ళు మన ఫ్రెండ్స్ చూసి బాధపడి ఇది మళ్ళీ నేను ఎక్కడ చూస్తాను అని చెప్పి పాపం హైడ్ చేసి పాపం ఏంటండి మేమేమన్నా నేరం చేసామా తప్పు చేసామా అని ఎంత మంచి హీరో ఎంత మంచి ప్రొడక్షన్ హౌస్ మేము ఫ్రీగా తీసామా మేము దొబ్బేసామా పైరసీ కన్నా తప్ప అండిది దేశద్రోహం కన్నా తప్ప అండిది కోటి రూపాయలు కోటి పదులు కోట్లు పెట్టి రీమేక్ తీసుకొని అందరికీ పేమెంట్ చేస్తుంటూ కొన్ని మా పరిస్థితులేండి మా ఫ్యామిలీ ఒకటే బాధపడుతుంది వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బిజినెస్ కానీ సినిమా కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే ప్రొడ్యూసర్ ఏంటండి